హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ చూడండి మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్ ఉంది, దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి, ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతుంది, మీరు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది చూసే ముందు అయితే వాట్సాప్లో షేర్ చేయండి, 10 మందికి యూజ్ అయ్యేది ఇది. సో ఒక స్టూడెంట్ పెట్టాడు, సార్ మరి నాకు నేను ఎగ్జామ్కి అబ్సెంట్ అయ్యానండి, నా మార్క్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక -1 అని వచ్చింది. అంటే ఇప్పుడు ఇంటర్నల్ మార్క్స్లో -1 తగ్గుద్దా, ఈసారి ఇంకో మార్క్ ఎక్కువ తెచ్చుకోవాలా ఎక్స్టర్నల్స్ రాసేటప్పుడు అని అడిగారు. సో జనరల్గా ఏంటంటే మీకు 0 అంటే ఫెయిల్ అయ్యారు అని, అంటే 0 క్రెడిట్స్. -1 అంటే మీరు ఎగ్జామ్కి అబ్సెంట్ అయ్యారు అని అర్థం. -2 అంటే మీరు మీ ఎగ్జామ్ పేపర్ విత్ హెల్డ్లో ఉంది అని అర్థం. విత్ హెల్డ్ అంటే పేపర్ కరెక్షన్ కాకపోయినా, మీ పేపర్ ఎక్కడైనా మిస్ అయినా దాన్ని విత్ హెల్డ్ అంటారు. మరి -3 అంటే ఏంటంటే మాల్ ప్రాక్టీస్, మీరు ఏదైనా కాపీ ద్వారా ఇదైతే దొరికిపోతే దాన్ని మాల్ ప్రాక్టీస్ కింద రాసి అబ్జర్వర్ పంపిస్తాడు. ఇవన్నీ ఏంటంటే 4 ఇండికేషన్స్ అన్నమాట. సో 0 ఫెయిల్ అయినట్టు వచ్చింది కదా, అంటే 0 క్రెడిట్స్ వస్తాయి. ఓకేనా? సో వీటి వల్ల మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు, జస్ట్ ఇండికేషన్ అని అర్థం. అయితే మీకు ఒక డౌట్ వచ్చింది చాలామందికి, అవి వాటి వల్ల నెక్స్ట్ టైం రాసేటప్పుడు ఇంటర్నల్ మార్క్స్ -1 వస్తే -1 తీసేస్తారా, -2 వస్తే -2 తీసేస్తారా, -3 వస్తే -3 తీసేస్తారా, అలా ఏమీ జరగదు. ఓకేనా? సో జస్ట్ ఇండికేషన్ అన్నమాట. ఏబి అంటే యాబ్సెంట్ కదా, అలాగే న్యూమరికల్ ఫామ్లో ఇలా ఇండికేట్ చేస్తారు. సో ఇదే మీకు చెప్దాం అనుకుంది. సో దీన్ని అయితే వాట్సాప్లో వాటిలో షేర్ చేయండి, సబ్స్క్రైబర్ పెరగలేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.